अंदर की नमस्कार। गत आदिवार 108 कुंभकोण में విజయసాయి రెడ్డి గారి పాత్రని ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది। గత సంవత్సర కాలంగా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక కుంభకోణాలు ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం పూర్తిగా కుంటుపడినటువంటి పరిస్థితులలో రాష్ట్రాన్ని దాదాపు 83,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ముంచినటువంటి సందర్భంలో రెండో పక్కన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అవినీతి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి వాళ్ళ పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు ఇంకా కూడా అనేక స్థాయిల్లో వాళ్ళ మంత్రులు గానివండి ఎంపీలు గానివండి ఎమ్మెల్యేలు గానివండి ఇట్లా ఏ స్థాయిలో చూసినా కూడా భారీ ఎత్తున అవినీతి అది ఇస్కలో గానివండి మధ్యంలో గానివండి ఇళ్ల పట్టాలలో గానివండి ఏటు వైపు చూసినా కూడా పెద్ద ఎత్తున దోచుకున్న తింటున్నటువంటి పరిస్థితి। మరి ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి ఆధారాలతో కూడినటువంటి వాస్తవాలు। వైసీపీ నాయకుల్లాగా తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఆధారాలు లేకుండా బురద జల్లే కార్యక్రమాలు ఎప్పుడు చేయదు ప్రజలకు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీతో ఆధారాలు చేతిలో పట్టుకునే ప్రజల ముందుకు వస్తాం వచ్చి ఆధారాలతో కూడినటువంటి వాస్తవాల్ని తెలియజేస్తాం వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి మొత్తాన్ని కూడా ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది। గత ఆదివారం రోజున 108 కుంభకోణాన్ని నేను ఆధారాలతో పాటు బయటపెట్టిన తర్వాత ఈ రోజు వరకు బాధ్యులైనటువంటి విజయసాయి రెడ్డి గారు ఒక్క స్టేట్మెంట్ అయినా ఇచ్చారా ఒక్క ట్వీట్ అయినా పెట్టారా ఇవాళ ఆ విధంగా మోహన్ చాటేస్తున్నటువంటి పరిస్థితి। సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి గారు గానివ్వండి ఎవరు కూడా ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఒక్క వైసీపీ నాయకుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి। సరే ఈ వారం గత వారం పరిస్థితి ఆ విధంగా ఉంటే ఈ రోజున మరి విజయసాయి రెడ్డి గారికే కాకుండా వైసీపీ నాయకులు మొత్తానికి కూడా అధినాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇంకొక కుంభకోణం సరస్వతి ఇండస్ట్రీస్ పేరు మీరు అందరూ కూడా వినే ఉంటారు। గత కొద్ది కాలంగా అనేక సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ చెందినటువంటి సిమెంట్ కర్మాగారం అదేవిధంగా క్యాప్టివ్ పవర్ ప్లాంట్కి సంబంధించి నీటి కేటాయింపులు కానివ్వండి దానికి సంబంధించినటువంటి లీజ్ని పొడిగించినటువంటి విషయం కానివ్వండి ఆ భూ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి ఈ విధంగా అనేక రకాలైనటువంటి అంశాలు మనం సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ గురించి మనం వింటూ ఉన్నాం। మరి ఈ కంపెనీలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా భాగస్వామ్యం ఉంది ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఆయన మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఈ రోజున మీ ముందుంచుతూ ఉన్నా। వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి భాగస్వామ్యం వారి ఎనెక్సర్ వన్లో అదేవిధంగా వైఎస్ భారతీరెడ్డి గారికి కూడా మరి దీనికి సంబంధించినటువంటి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్లో భాగస్వామ్యం ఉన్న విషయాన్ని ఎనెక్సర్ టూలో వారి ఎలక్షన్ అఫిడవిట్లో ఎనెక్సర్ వన్ అండ్ ఎనెక్సర్ టూలో చాలా క్లియర్గా స్పష్టంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరుని ప్రస్తావించి వాళ్ళకి దానిలో ఎంత భాగం వాటా ఉందో కూడా దీనిలో చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది। ఇది 2019 జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించినటువంటి ఎలక్షన్ అఫిడవిట్ కాబట్టి మొట్టమొదటిగా సరస్వతి ఇండస్ట్రీస్లో జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబానికి భాగస్వామి ఉంది అన్న విషయాన్ని మీ ముందు విత్ ఎవిడెన్స్ మీ ముందు పెడతా ఉన్నాం। ఇక మనం దీని చరిత్రలో కనుక వెళ్ళినట్లయితే అసలు ఏ విధంగా ఈ సరస్వతి ఇండస్ట్రీస్కి ఆ రోజున మైనింగ్ లీజులు కేటాయించారు అంటే లైమ్ స్టోన్ లీజ్ అంటే సిమెంట్ కర్మాగారం ఏర్పాటు చేయడానికి మైనింగ్ లీజ్ని ఏ విధంగా కేటాయించారు ఆ తర్వాత జరిగినటువంటి అనేక అవకతవకలు ఇవాళ ఆధారాలతో సహా మీ ముందు ఉంచుతూ ఉన్నాం।
ఒకసారి మనం గతం గనుక పరిశీలించినట్లయితే 15/7/2008న 2008 జూలై 15వ తేదీన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కి చెందినటువంటి జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ రోజున సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లో మరి డైరెక్టర్లుగా శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మిసెస్ వైఎస్ భారతి, మిసెస్ వైఎస్ విజయ, అంటే జగన్ మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఆయన శ్రీమతి గారైనటువంటి భారతి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారైనటువంటి వైఎస్ విజయ గారు కూడా మరి దీనిలో డైరెక్టర్లుగా సభ్యులుగా మరి ఈ కంపెనీలో ఉండటం, వారు కూడా ఆ జనరల్ బాడీ మీటింగ్లో పాల్గొన్నట్టు దానికి సంబంధించినటువంటి ఈ రిజల్యూషన్ కాపీ కూడా ఇవాళ మన చేతిలో ఉంది. ఆ రోజున ఆ మీటింగ్ యొక్క ఎజెండా డేట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, జూలై 15/2008. ఎందుకు ఆ రోజున సమావేశం ఏర్పాటు చేశారు అంటే, ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ ఏదైతే ఉందో అది ఒక పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటైనటువంటి సంస్థ. దాని బైలాస్లో మనం చూసినట్లయితే అప్పటి వరకు పవర్ ప్లాంట్ అంటే విద్యుత్ కర్మాగారాలు ఏర్పాటుకు సంబంధించినటువంటి బైలాసు, అంటే ఆ అంశాలని వాళ్ళ బైలాసులో ప్రస్తావించడం జరిగింది. కానీ ఇప్పుడు మరి వీళ్ళు ఒక సిమెంట్ కర్మాగారం ఏర్పాటుకి మరి వీళ్ళు ముందుకొచ్చారు కాబట్టి దానికి తగ్గట్టు బైలాస్లో మనం మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఏ కంపెనీకైనా బైలాస్లో నేచర్ ఆఫ్ బిజినెస్ అనేది చాలా కీలకం. మనం ఏ రకమైనటువంటి వ్యాపారం చేయాలనుకుంటున్నాము ఈ సంస్థ ద్వారా అన్న విషయాన్ని మన బైలాస్లో ప్రస్తావించాలి. కాబట్టి అప్పటి వరకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ బైలాస్లో ఎక్కడా కూడా సిమెంట్ కర్మాగారం ప్రస్తావనే లేదు. దీనిని మీరు అందరూ గమనించాలి. అటువంటి ప్రస్తావన లేదు కాబట్టి జూలై 15/2008న ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని, బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం ప్రవేశపెట్టింది కూడా భారతి గారు, మిసెస్ వైఎస్ భారతి మూడ్ రిజాల్వ్ దట్ ఆబ్జెక్ట్ క్లాజ్ నెంబర్ 6 బి సబ్స్టిట్యూటెడ్ విత్ ద ఫాలోయింగ్ టు క్యారీ ఆన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ అండ్ డీలింగ్ ఇన్ సిమెంట్. కాబట్టి ఇటువంటి సవరణ ఒకటి సిమెంట్ వ్యాపారం చేసుకోవడానికి ఒక సవరణ తీసుకొచ్చారు. సరే, ఓకే, ఎవరు బిజినెస్ వాళ్ళది, వాళ్ళు వాళ్ళ మీటింగ్లో ఇటువంటి సవరణలు తీర్మానాలు చేసుకోవచ్చు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే 18/5/2009, అంటే మే 18/2009 విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 107లో వాళ్ళు ఏమని ప్రస్తావించారండి, 12/6/2008 మెమో ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు ఇచ్చినటువంటి మెమో ఆధారంగా, అంటే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వారికి ఈ గనులు, ఈ భూములు అయితే ఏవైతే ఉన్నాయో సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించినటువంటి లైమ్ స్టోన్ మైనింగ్ సంబంధించినటువంటి ఈ భూములు కేటాయించినటువంటి ఫైలు, ఈ మెమో 12/6 అంటే జూన్ 12/2008 మూవ్ చేశారు. అంటే ఈ కంపెనీలో బైలాసు సవరించుకోవటానికి ముందే, అంటే ఈ కంపెనీ బైలాస్లో సిమెంట్ కంపెనీ ప్రస్తావనకు రాకముందే వీళ్ళు సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించినటువంటి భూముల కేటాయింపు చెందినటువంటి ఫైల్ మూవ్ చేశారన్న విషయాన్ని మనం ఈ జీవో నెంబర్ 107 డేటెడ్ 18/5/2009 మనం చాలా క్లియర్గా దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అంటే మీ కంపెనీ యొక్క బైలాలు సవరించకుండానే, మీ కంపెనీ బైలాస్లో సిమెంట్ కంపెనీ ప్రస్తావన లేకుండానే ఆ రోజున మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ఏది పడితే అది చేసుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి ఆ రోజున మీ కంపెనీ బైలా సవరించకుండానే మీకు లైమ్ స్టోన్ మైనింగ్కి సంబంధించినటువంటి భూ కేటాయింపులకు సంబంధించినటువంటి మెమో అనేది ఆ రోజున ఉన్నటువంటి డైరెక్టర్ గారు ఇవ్వటం జరిగింది 12/6/2008, అంటే ఒక నెల రోజుల ముందే. మరి ఇటువంటి అద్భుతాలన్నీ ఎందుకు జరిగినాయి అని చూస్తే ఆ రోజున ఈ సంబంధిత శాఖకి సెక్రటరీ ఎవరో తెలుసా అండి వై శ్రీలక్ష్మి గారండి. ఎక్కడో విన్నట్టుంది కదా ఈ పేరు, శ్రీలక్ష్మి గారి పేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అనేక అవినీతి కార్యక్రమాల్లో మరి శ్రీలక్ష్మి గారు అనేటటువంటి ఒక ఐఏఎస్ అధికారి భాగస్వామిగా ఉండటం, ఆ తర్వాత కాలంలో ఆవిడ కూడా మరి పాపం జైలు పాలవటం మనందరికీ తెలుసు. కాబట్టి శ్రీలక్ష్మి గారి భాగస్వామ్యంతో కూడా కంపెనీ బయలాసిన సవరించకుండానే ఆ రోజున ఈ లైమ్ స్టోన్ గనులకి భూ కేటాయింపులు దాదాపు 613.70 హెక్టార్ల భూమిని కేటాయించడం జరిగింది. ఇది
ముందుగా జరిగినటువంటి ప్రైమరీ వయలేషన్, ఆ తర్వాత వీళ్ళు కేటాయింపులు జరిగిన తర్వాత కూడా, అంటే మే 18, 2009 భూ కేటాయింపులు జరిగిన తర్వాత సరస్వతి ఇండస్ట్రీస్కి వీళ్ళు ఎక్కడా కూడా మైనింగ్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు కానివ్వండి, సిమెంట్ కంపెనీ ఏర్పాటుకి చెందినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఏవి కూడా ప్రారంభించకపోయేసరికి, అంటే చట్ట ప్రకారం 2 సంవత్సరాల లోపు కనుక మనం ఇటువంటి ఈ మైనింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు మనం స్టార్ట్ చేయకపోతే, ఈ కంపెనీ ఏర్పాటుకు సంబంధించినటువంటి కార్యక్రమాలను మనం స్టార్ట్ చేయకపోతే, ఆ మైనింగ్ లీజ్ని రద్దు చేసేటటువంటి అవకాశం చట్ట ప్రకారం కూడా మరి ప్రభుత్వాలకు ఉంటుంది. మరి ఆ విధంగా 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా 2009 సరస్వతి ఇండస్ట్రీస్కి భూ కేటాయింపులు చేసిన తర్వాత 2 సంవత్సరాల పాటు కూడా ఎటువంటి కార్యక్రమాలు, మరి కంపెనీ పరంగా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళకపోవడంతో ఆ రోజున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కంపెనీకి ఒక షోకాజ్ నోటీస్ని అందించడం జరిగింది. ముందుగా 17/2/2012 మొదటి షోకాజు, ఆ తర్వాత 2/6/2012 రెండో షోకాజు, 2 షోకాజ్ నోటీసుల్ని ఈ కంపెనీకి జారీ చేయటం, మరి ఆ షోకాజ్ నోటీస్కి ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోవటం వల్ల, సరైనటువంటి మరి డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేయకపోవటం వల్ల, మరి ఆ తర్వాత మరి మైనింగ్ డైరెక్టర్ గారి సిఫార్సుల మేరకు ఆ తర్వాత కాలంలో 23/8/2014 ఫైనల్గా డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వారు గవర్నమెంట్కి రికమెండ్ చేయటం, ఈ విధంగా వీళ్ళు ఎటువంటి ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి పనులు ప్రారంభించలేదు కాబట్టి ఈ మైనింగ్ లీజ్ని రద్దు చేయాలని సిఫార్సు చేయడంతో 9/10/2014 అప్పటి ప్రభుత్వం ఈ మైనింగ్ లీజ్ని రద్దు చేయటం జరిగింది. 9/10/2014 మరి ఈ మైనింగ్ లీజ్ని రద్దు చేస్తూ విడుదల చేసినటువంటి GO 98, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది GO నెంబర్ 98 డేటెడ్ 9/10/2014. మరి ఈ జీవోలో చాలా క్లియర్గా మరి మైనింగ్ లీజ్ రద్దు చేయడానికి గల కారణాలను కూడా, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫెయిల్ టు ఎస్టాబ్లిష్ ద సిమెంట్ ప్లాంట్ ఫర్ క్యాప్టివ్ పర్పస్, ద లెస్సీ కంపెనీ హాస్ ఫెయిల్ టు ఫైల్ రిప్రజెంటేషన్ అండర్ Rule 28(2) ఆఫ్ ఎంసీ రూల్స్ 1960 బిఫోర్ ద గవర్నమెంట్ విత్ ఇన్ ది ప్రిస్క్రైబ్ టైమ్ లిమిట్, ద మైనింగ్ లీజ్ హోల్డర్ ఈజ్ ఇన్ మినరల్ రెవెన్యూ డ్యూస్ ఆఫ్ 23,922 యాజ్ ఆన్ 31/3, ఇట్లా అనేక కారణాలని వీళ్ళు పొందుపరుస్తూ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫెయిల్ టు ఫర్నిష్ ది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ ఫ్రమ్ APCCB, ఇట్లా వివిధ కారణాలు తెలియపరుస్తూ 9/10/2014 వీళ్ళ మైనింగ్ లీజ్ని రద్దు చేయడం జరిగింది. వీళ్ళు రద్దు ఈ మైనింగ్ లీజు రద్దయిన తర్వాత మరి అప్పుడు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎప్పుడు వెళ్ళారండి వీళ్ళు కోర్టుకి? 6/11/2014, అంటే 9/10/2014 అక్టోబర్ 9/2014 మైనింగ్ లీజ్ రద్దు చేసిన తర్వాత 6వ తేదీన వీళ్ళు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏమని, ఈ విధంగా మా మైనింగ్ లీజ్ని రద్దు చేయడం జరిగింది, దీన్ని మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము, ఆ జీవోని మీరు ఏ జీవో అయితే GO నెంబర్ 98 ఏదైతే ఉందో ఆ జీవోని మీరు కొట్టేయాలి, మా మైనింగ్ లీజ్ని మీరు తిరిగి పునరుద్ధరించాలి అని చెప్పి వీళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తప్పులేదు, న్యాయపరంగా మీకు అటువంటి హక్కు ఉంటుంది, మీరు దాఖలు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఆ విధంగా పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అంటే, వీళ్ళు ఏ సిమెంట్ ఇండస్ట్రీ అయినా కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వీళ్ళకి 29/2012 వీళ్ళకి ఈ క్లియరెన్స్ రావటం జరిగింది. ఎప్పటి వరకు? 29/2019 వరకు, అంటే దాదాపు 7 సంవత్సరాలకి వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ని మరి ఆ రోజున 29/2012 జారీ చేయడం జరిగింది. ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఏ కంపెనీకైనా కూడా కొన్ని కండిషన్స్కి లోబడి ఈ క్లియరెన్స్ని ఇవ్వటం జరుగుతుంది. దానిలో ప్రధానంగా వీళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్లో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏ సిమెంట్ కంపెనీకైనా కూడా వాటర్, నీటి అవసరాలు ఉంటాయి, వాటర్ కేటాయింపు అనేది అవసరం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఏదైతే అప్లై చేశారో దీనికి సంబంధించి సిమెంట్ కంపెనీ కోసం 2855 MQ/day, అంటే ఎంక్యూబ్ అంటే లీటర్స్, లీటర్స్ సంబంధించి 2855 MQ/day మా రిక్వైర్మెంట్ కాబట్టి అంత నీటిని మా సంస్థకి కేటాయించాలి, దానికి కావాల్సినటువంటి పర్యావరణ అనుమతులు ఇవ్వండి అని చెప్పి కూడా వాళ్ళు అప్లై చేస్తే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళు జారీ చేస్తూ దాని కండిషన్స్లో చాలా క్లియర్గా 2855 MQ/day, ఇది 29/2012.
మీరు దానిలో పేజ్ నెంబర్ రెండులో పారా నెంబర్ ఆరులో దీన్ని చాలా క్లియర్గా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా స్పెసిఫిక్ కండిషన్స్ అని పెట్టి దానిలో ఏడవ పాయింట్లో టోటల్ వాటర్ రిక్వైర్మెంట్ ఫర్ ద ప్రపోజ్డ్ ప్లాంట్ షల్ నాట్ ఎక్సీడ్ 2855 MQ పర్ డే అనేది చాలా క్లియర్గా చాలా స్పష్టంగా దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ 2855 MQ పర్ డే అంటే దానిని కనుక మనం టీఎంసీలో కనుక కన్వర్ట్ చేస్తే 0.0368 టీఎంసీ పర్ ఇయర్, 0.036 టీఎంసీలు పర్ ఇయర్ వీళ్ళు వాటర్ డ్రా చేయటం కోసం పర్యావరణ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చారు. దీన్ని అండర్లైన్ చేసుకోవాలి అందరూ కూడా, 0.0368 టీఎంసీ పర్ ఇయర్. ఈ రకంగా వీళ్ళు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకున్న తర్వాత మరి ఆ తర్వాత కాలంలో మరి కోర్టులో ఈ అంశం పిటిషన్ వాళ్ళు ఎప్పుడైతే నవంబర్ 2014లో వేశారో జియో నెంబర్ 98కి వ్యతిరేకంగా ఆ కోర్టులో అంశం అలాగే పెండింగ్ ఉండటం, ఈ లోపల వీళ్ళకి ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కాలపరిమితి పూర్తయిపోయింది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు 7 సంవత్సరాల కాలానికి మార్చి 2019 వరకే వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ని ఇవ్వటం జరిగింది. కాబట్టి దాని కాలపరిమితి ఎప్పుడైతే పూర్తయిపోయిందో వీళ్ళు సహజంగానే దాని రెన్యువల్ కోసం అప్లై చేశారు. ఎప్పుడు 19-2019 ఫిబ్రవరి 19 2019 సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు రెన్యువల్ కోసం వాళ్ళు అప్లై చేశారండి. సరే తప్పులేదు, అది కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రెన్యువల్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీనిలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, ఈ రీజన్స్ ఫర్ డిలేలో వీళ్ళు ఏం చెప్తారు, డిలే ఇన్ ల్యాండ్ ఎక్వేషన్ సివియర్ రిసెషన్ ఇన్ ద మార్కెట్ అని చెప్తూనే వీళ్ళు ఏమన్నారంటే డిమాండ్ ఫర్ సిమెంట్ విల్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అండ్ మార్కెట్ విల్ స్టెబిలైజ్ ఇన్ నియర్ ఫ్యూచర్ ఇన్ వ్యూ ఆఫ్ ది అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ప్లాన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద న్యూ స్టేట్ క్యాపిటల్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే పర్యావరణ అనుమతుల రెన్యువల్ కోసం అప్లై చేసినటువంటి అప్లికేషన్లో తాటికాయలంత అక్షరాలతో, సార్ మా రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మిస్తూ ఉన్నారు, ఆ రాజధాని నిర్మాణానికి చాలా సిమెంట్ అవసరం అవుతుంది సార్, మరి దానికి సిమెంట్ కంపెనీ అనేది చాలా అవసరం, దానికి మరి పర్యావరణ అనుమతులు కూడా రెన్యువల్ చేయాలి అని చెప్పి చాలా గొప్పగా రాజధాని గురించి ప్రస్తావించారండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీ కంపెనీ వ్యాపారం కోసం మాత్రం మీకు రాజధాని గుర్తొచ్చింది ఆ రోజున, అమరావతి రాజధాని అనేది ఆ రోజున మీ సిమెంట్ కంపెనీ కోసం బాగా గుర్తుపెట్టుకున్నారు సార్. మీరు గుర్తుపెట్టుకుని రాజధాని నిర్మాణాన్ని చేయాలి, గొప్ప గొప్ప బిల్డింగులు కట్టాలి, దానికోసం బోల్డ్ అంత సిమెంట్ కావాలని చెప్పి చాలా చక్కగా మీ అప్లికేషన్లో పెట్టారు సార్. మరి ఇవాళ ఏమైపోయింది సార్ మీకు రాజధాని మీద ఉన్నటువంటి ప్రేమ? మీ వ్యాపారం కోసం మాత్రం మీకు రాజధాని గుర్తొచ్చింది ఆ రోజున, కానీ ఇవాళ రైతు ప్రజలు కోరుకున్నటువంటి రాజధాని మాత్రం మీకు అక్కర్లేదు. ఇప్పుడు మాత్రం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం రాజధాని మూడు మొక్కలు చేసేస్తారు. కాబట్టి ఇటువంటి విషయాలను ప్రజలందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందర్భంలో ఎలా మాట్లాడతారో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినప్పుడు ఏ రకంగా ప్లేటు ఫిరాయిస్తారో, ఎప్పుడు మాట తప్పుతారో, ఎప్పుడు మడమ తిప్పుతారో, ఇటువంటివన్నీ చూసినప్పుడే మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రోజున చాలా బాగా ఆయన వ్యాపారం కోసం ఆయన చాలా బాగా గుర్తుపెట్టుకుని రాజధాని అంశాన్ని ఆయన రెన్యువల్ లెటర్లో కూడా దాన్ని ప్రస్తావించారు. సరే రెన్యువల్కి ప్రస్తావించిన సందర్భంలో వాళ్ళు రెన్యువల్తో పాటు ఎప్పుడు కూడా ఫామ్ 1 అనేది ఒకటి జత చేసి ఇస్తారండి. ఎప్పుడైనా మనం ఒక ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి మనం అప్లై చేసినప్పుడు ఫామ్ 1 అనేది మనం ఫిల్ చేయాలి. దానిలో అనేక విషయాలు అనేక కాలమ్స్ ఉంటాయి, మనం ప్రస్తావించాలి. అంటే ఎంత భూమి కేటాయింపబడింది, ఎంత ఎక్కడ భూమి కేటాయించారు, ఇవన్నీ కూడా అనేక విషయాలు ఉంటాయి దానిలో. కానీ చాలా కీలకమైనది ఆ ఫామ్ 1లో 22వ పాయింట్ కనుక మనం చూసినట్లయితే వాళ్ళు చాలా స్పష్టంగా ఏమని అడిగారు, వెదర్ దేర్ ఈజ్ ఎనీ గవర్నమెంట్ ఆర్డర్ GO పాలసీ రెలివెంట్ రిలేటింగ్ టు దిస్ సైట్. అంటే మీరు ఏ సైట్లో అయితే ఈ సిమెంట్ కంపెనీని పెట్టబోతానికి మీరు ఏదైతే ప్రపోజల్ పెట్టారో దానికి సంబంధించినటువంటి జీవో ఏమన్నా పెండింగ్లో ఉందా అని అడిగితే నన్ అని పెట్టారు, నో. అంటే ఏ జీవో కూడా ఏమీ జారీ చేయలేదు, ఏ జీవో కూడా పెండింగ్లో లేదని. మరి ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆ రోజున జీవో నెంబర్ 98 మరి జీవో అమల్లో ఉంది కదా, అప్పటికి మీ మైనింగ్ లీజ్ని రద్దు చేస్తూ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 98 డేటెడ్ 9/10/2014 దీనికి వ్యతిరేకంగానే కదా మీరు కోర్టుకు వెళ్ళారు 2014లో. మరి మీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అప్లికేషన్లో అసలు ఏ జీవో పెండింగ్లో లేదని మీరు ఎందుకు తప్పుదోవ పట్టించారు ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ వాళ్ళని? అంటే మీ పర్యావరణ అనుమతుల కోసం అనుమతులు పొందడం కోసం ఆ జీవో కనుక పెండింగ్లో ఉన్న అంశం ప్రస్తావిస్తే ఎక్కడ మీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రెన్యువల్ కాదు అని చెప్పి అబద్ధాలు చెప్పారా మీరు?
కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారా? చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది సార్ మీరు చేసినటువంటి తప్పుడు పని. వాళ్ళు క్లియర్ గా ఏమని అడిగారు? వెదర్ దేర్ ఇస్ ఎనీ గవర్నమెంట్ ఆర్డర్ రిలేటింగ్ టు దిస్ సైట్ అని అడిగినప్పుడు, మీరు నీతివంతమైనటువంటి మనిషి అయితే, నిజాయితీ గల మనిషి అయితే మీరు జీవో నంబర్ 98 గురించి మీరు ప్రస్తావించాలి కదా. ఈ జీవోనే కదా మీ మైనింగ్ లీజ్ రద్దు చేసినటువంటి జీవో, మరి ఎందుకని మీరు దీన్ని దాచిపెట్టారు? దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా అదే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అప్లికేషన్ పాయింట్ నెంబర్ 24లో వాళ్ళు చాలా క్లియర్గా వెదర్ దేర్ ఈజ్ ఎనీ లిటిగేషన్, వెదర్ దేర్ ఈజ్ ఎనీ లిటిగేషన్ పెండింగ్ అగెన్స్ట్ ది ప్రాజెక్ట్ ఆర్ ల్యాండ్ ఇన్ విచ్ ద ప్రాజెక్ట్ ఈస్ ప్రపోజ్ టు బి సెటప్ అని నేమ్ ఆఫ్ ద కోర్ట్ కేస్ నంబర్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఏమన్నా లిటిగేషన్లో అన్న పెండింగ్లో ఉన్నాయా, ఏ కోర్టులో అన్నా దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయా, ఉంటే కనుక ఏ కోర్టులో ఉంది, దాని పిటిషన్ నెంబర్ కూడా మీరు ఇక్కడ కేసు నెంబర్ కూడా వివరించండి అంటే మీరు ఏమని రాశారు సార్? నన్ మళ్ళీ అబద్ధం. ఏంటి సార్ అసలు ఇవి? ఇప్పుడు మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు గతంలో ఎన్ని తప్పుడు పనులు చేశారు, ఎన్ని నెలలు జైల్లో ఉన్నారు, అవన్నీ ఒక నిమిషం పక్కన పెడితే టుడే యు ఆర్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. మీరు ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి సార్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొంత నీతి నిజాయితీతో వ్యవహరించాలి సార్. మీరు ఆ పదవిని అగౌరవపరిచే విధంగా ఎలా చేస్తారు సార్ మీరు ఇటువంటి తప్పుడు పనులు? గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా, రాష్ట్రానికి చెందినటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా ఇంత బరి తెగించి ఈ విధంగా తమ వ్యాపారం కోసం ఇటువంటి తప్పుడు అఫిడవిట్లు ఫైల్ చేసి, తప్పుడు ఫారాలు ఫిల్ చేసి, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్ని తప్పుదోవలు పట్టించి క్లియరెన్సులు తెచ్చుకున్నారా సార్? మీరు చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా తమ వ్యాపారం కోసం ఇటువంటి తప్పుడు అఫిడవిట్లు, తప్పుడు ఫారాలు ఫిల్ చేశారా? రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. ఆ ఘనత కేవలం ఈరోజు ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. చాలా స్పష్టంగా వాళ్ళు అడిగితే కోర్టులో ఏమన్నా ఇష్యూ లిటిగేషన్లు ఉందని చెప్తే మీరు ఎందుకు ప్రస్తావించలేదండి? ఉంది కదా, మీరే కదా దాఖలు చేసింది. రిట్ పిటిషన్ నంబర్ 33420/2014 నవంబర్లో మీరు దాఖలు చేశారు. మీరు ఎందుకని దీన్ని దాచిపెట్టారు అంటే, ఎప్పుడైతే మీరు ఈ విధంగా కోర్టులో పెండింగ్ ఉంది అని మరి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వాళ్ళు తెలియజేస్తే మీకు రెన్యువల్ కాదు కాబట్టి ఇటువంటి వాటివన్నిటిని తొక్కిపెట్టి ఈ విధంగా చేస్తారా సార్? మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇది గౌరవప్రదమేనా? ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇటువంటి పనులు చేయొచ్చా మీరు? రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోండి ఈ ముఖ్యమంత్రి ఎంత నీచానికి దిగజారుతా ఉన్నారో, ఎన్ని తప్పుడు పనులు చేస్తూ ఉన్నారో. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఏ విధంగా తప్పుదో పట్టిస్తూ ఉన్నారో దీన్ని బట్టి మనం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇదే అప్లికేషన్లో దీనిలో మనం చూసినట్లయితే ఇంకొక అంశం కూడా మనం గమనించాలి. పార్ట్ నెంబర్ 2 పాయింట్ నెంబర్ సీరియల్ నెంబర్ 1.1లో ఈ భూమికి సంబంధించి 613.476 హెక్టార్లు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో దీనిలో దాదాపు 25.4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అని ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అప్లికేషన్లో మెన్షన్ చేశారు. ఈ పాయింట్ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా, ఎందుకంటే నెక్స్ట్ నేను చెప్పబోయేటువంటి అంశానికి ఇది చాలా కీలకం. 25.4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పి వీళ్ళు ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీకి ఇచ్చినటువంటి అప్లికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఒకటి, ఈ భూమికి సంబంధించినటువంటి జీవో పెండింగ్లో ఉందన్న అంశాన్ని తొక్కిపెట్టారు, కోర్టులో కేసు ఉందన్నటువంటి అంశాన్ని తొక్కిపెట్టారు, అదేవిధంగా 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్న అంశాన్ని కూడా దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. సరే ఇటువంటి తప్పుడు సమాచారం అంతా ఇచ్చిన తర్వాత మరి పాపం ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ వాళ్ళకు కూడా మరి కోర్టు కేసు పెండింగ్లు ఇష్యూ అని తెలియక వాళ్ళు కూడా మరి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ని 3 సంవత్సరాల పాటు రెన్యువల్ చేస్తూ 3/7/2019 ఆర్డర్ ఇవ్వటం జరిగింది. టిల్ 2022 ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాజ్ రెన్యూడ్. ఏది మీరు ఈ తప్పుడు సమాచారాలను ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే కోర్టులో ఏదైతే అంశం పెండింగ్ ఉంది మనం అనుకున్నామో దానికి సంబంధించినటువంటి ఫైనల్ విచారణ
15/10/2019 జరిగిందండి. అక్టోబర్ 15/2019 కోర్టులో తుది విచారణ జరిగింది. సరస్వతి ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి తుది విచారణ. ఏది జీవో నంబర్ 98కి వ్యతిరేకంగా ఏదైతే వీళ్ళు పిటిషన్ ఫైల్ చేశారో దానికి సంబంధించినటువంటి తుది విచారణ. దానిలో సాధారణంగా ప్రజలందరూ కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అడ్వకేట్ జనరల్ అనే వ్యక్తి ఎవరున్నా సరే వాళ్ళు ప్రభుత్వ పక్షాన వాదనలు వినిపిస్తూ ఉంటారు. కానీ పూర్తిగా ఈ కేసు వాదనలు వినిపించేటటువంటి సందర్భంలో అడ్వకేట్ జనరల్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి సరెండర్ అయిపోయి ఎక్కడా కూడా ప్రభుత్వ పక్షాన వాదనలు వినిపించకుండా జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ ఏది చెప్తే అది తలోపటం, ఎస్ సార్ ఆయన చెప్పిందే కరెక్ట్ సార్, లాయర్ గారు చెప్పిందే కరెక్ట్ సార్ అని తలూపి రావటం తప్పితే ఎక్కడా కూడా వాదనలు వినిపించలేదు. అన్నీ కూడా దీనిలో తీర్పులో పాయింట్ నెంబర్ 17, లర్న్డ్ అడ్వకేట్ జనరల్ హ్యాస్ ఫెయిర్లీ సబ్మిటెడ్ దట్ ద ప్రీవియస్ నోటీస్ డేటెడ్ 17/2/2012 వాజ్ ఇష్యూడ్ బై గ్రాంటింగ్ 15 డేస్ టైం ఫర్ సబ్మిటింగ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్సెట్రా విచ్ ఇస్ నాట్ అకార్డింగ్ విత్ లా. అదేవిధంగా ఇంకా మళ్ళీ ఏమంటారు, అన్నీ కూడా the learned advocate general has fairly conceded that the procedure followed by the government earlier is not in accordance with the law. Concede ekkadiki inka asalu vaadanalu vinipistundi eniki sir? Learned advocate general has fairly conceded ante జగన్ మోహన్ రెడ్డి గారు లాయర్ ఏది చెప్తే అదే ఈయన గారు తలూపేశారండి. ఆ రోజున తలూపింది. ఇప్పుడు జడ్జి గారు మాత్రం ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఒక వ్యక్తిని మనం హత్యానేరం మీద కోర్టుకు తీసుకెళ్తామండి, బోన్లో నుంచోబెడతాం. జడ్జి గారు అడుగుతారు ఎవరి మీద అయితే ఆరోపణ ఉందో ఆ వ్యక్తిని, ఏమయ్యా నువ్వు హత్య చేసావా? ఆ చేశాను సార్, పలానా కత్తితో పలానా రోజున పలానా టైంకి వెనక నుంచి ఇన్ని యాంగిల్లో ఈ విధమైన యాంగిల్లో పొడిసేశాను సార్, చంపేశాను సార్ అని చెప్పిన తర్వాత ఇంకా న్యాయమూర్తి గారు ఏం తీర్పిస్తారండి? డెఫినెట్గా అతను శిక్షేస్తారు. ఇవాళ అదేవిధంగా అడ్వకేట్ జనరల్ గారు కూడా న్యాయపరంగా వాదనలు వినిపించకుండా పూర్తిగా సరెండర్ అయిపోయి కన్సిడ్ అయిపోయిన తర్వాత సహజంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ ఏది చెప్తే అదే దానికి అనుకూలంగానే తీర్పు వస్తుంది. ఆ విధంగానే జీవో నెంబర్ 98ని కొట్టువేస్తూ కోర్టు అయితే ఒక తీర్పు ఇచ్చింది మళ్ళీ రెన్యువల్ చేయమని. దీనిలో మనం గమనించాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే, దీనిలో వీళ్ళు ప్రధానంగా ఈ తీర్పు వీళ్ళకి అనుకూలంగా రావడానికి వీళ్ళు తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి క్లాజు వీళ్ళు ఏమంటారంటే, ద ల్యాండ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద మైనింగ్ లీజ్ ఈస్ గ్రాంటెడ్ ఆర్ ప్రైవేట్ ల్యాండ్స్, దేర్ ఫోర్ ద ప్రొసీజర్ కాంటంప్లేటెడ్ అండర్ చాప్టర్ 5 ఆఫ్ మైనింగ్ లీజెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ల్యాండ్స్ విచ్ వెస్ట్ ఇన్ గవర్నమెంట్ డు నాట్ అప్లై టు ద కేస్ ఆఫ్ ద ప్రిటిషనర్ యాజ్ ద ల్యాండ్ ఇన్ క్వశ్చన్ ఆర్ ప్రైవేట్ ల్యాండ్స్. ఇవన్నీ కూడా పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్స్ కాబట్టి ప్రభుత్వ భూములకి వర్తించేటటువంటి ఏ సెక్షన్ కూడా దీనికి వర్తించదండి. అందుకనే మీరు ఈ జీవోను కొట్టేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ వాదనలు వినిపించారు. ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సింది, ఇందాక ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్లో వీళ్ళు ఏం చెప్పారు సార్? 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అని ఆ రోజున ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి ఇచ్చినటువంటి అప్లికేషన్లో మీరే ఒప్పుకొని కోర్టులో మీరు ఏ రకంగా ప్రభుత్వ భూమి లేదు అని చెప్పారు. మీరు ఎందుకు కోర్టుని తప్పుదోవ పట్టించారు? అడ్వకేట్ జనరల్ గారు ఎందుకు ఈ విషయాన్ని తొక్కుపెట్టారు? సరస్వతి ఇండస్ట్రీస్కి కేటాయించినటువంటి భూముల్లో 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్న అంశాన్ని మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి ఇచ్చినటువంటి అప్లికేషన్లో మీరే చెప్పిన తర్వాత, మీరే ఒప్పుకున్న తర్వాత హైకోర్టుని మీరు ఏ రకంగా తప్పుదోవ పట్టించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, అడ్వకేట్ జనరల్ గారు సమాధానం చెప్పాలి. ఈ విధంగా న్యాయస్థానాల్ని తప్పుదోవ పట్టించి ఉన్న వాస్తవాల్ని తొక్కిపెట్టి అడ్వకేట్ జనరల్ గారు పూర్తిగా సరెండర్ అయిపోయి ఎటువంటి వాదనలు వినిపించకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు రావటంలో ఇటువంటి అవాస్తవాల్ని కోర్టు ముందు ఉంచారు కాబట్టి వారికి ఆ రకమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది. ఈ విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాను. ఇక్కడ ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నీటి దొంగగా కూడా అవతారం ఎత్తారండి. ఒక నీటి దొంగగా మారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు నేను ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నానో కూడా మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. కోర్టు ఈ మైనింగ్ లీజ్ని రెన్యువల్ చేయమని ఆదేశాలు ఇచ్చిన తర్వాత, అంటే ఏ విధంగా అయితే వీళ్ళు కోర్టును తప్పుదోవ పట్టించారో మరి అడ్వకేట్ జనరల్ గారు కన్సిడర్ అయిపోయారు, కోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది. దాని తర్వాత 12/12/2019 రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 98ని కొట్టేస్తూ మళ్ళీ కూడా సరస్వతి ఇండస్ట్రీస్కి ఈ భూముల మైనింగ్ని రెన్యువల్ చేస్తూ జీవో నంబర్ 109 రిలీజ్ చేయడం జరిగింది. 12/12/2019 సరే రిలీజ్ చేశారు.
కానీ ఆశ్చర్యం ఏంటంటే రిలీజ్ చేయడానికి 10 రోజుల ముందే మన ఇరిగేషన్ శాఖ అనిల్ కుమార్ యాదవ్ గారు గౌరవ మంత్రి గారు ఈయనకు ఒక మంచి పేరు ఉందండి నెల్లూరు జిల్లాలో అసలు ఈయన తర్వాత పందాలు కాయాలంటే అనిల్ కుమార్ తర్వాతే అసలు పందెంలో అనిల్ కుమార్ గారితో అసలు ఎవరు పోటీ పడలేరని చెప్పి చాలా గొప్ప పేరు ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్లో వీళ్ళ స్వామి భక్తిని ప్రదర్శించుకోవడం కోసం ఈ మంత్రులందరూ కూడా తెగ పందాలు కాసుకుంటా ఉన్నారు సార్ నేను ముందంటే నేను ముందు అరే నేను ఇది చేశాను నేను అది చేశాను నీకంటే నేనే గొప్ప అని చెప్పి తెగ పందాలు కాసుకుంటా ఉన్నారు పాపం ఆ పందాల్లో గెలవాలన్న ఉత్సాహంలో ఏంటో కానీ తెలియదు కానీ మన పందెంరాయుడు గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ భూముల లీజును రెన్యూల్ చేసే జీవో విడుదల చేయకముందే అసలు ఈ మైనింగ్ లీజును రెన్యూల్ చేయకముందే ఈయన గారు 3/12 మైనింగ్ లీజును రెన్యూల్ చేస్తే దానికి 10 రోజుల ముందే నీటిని కేటాయించేస్తారండి ఎంత కేటాయిస్తారు సార్ 0.068 TMC ఇప్పుడు అసలు కథ మొదలైంది నీటి దొంగ నేను ఎందుకన్నానో ఇప్పుడు చెప్తా మీకు ఆ రోజున ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చిన ఆర్డర్ కాపీలో ఇందాక మీకు చెప్పినట్టు సంవత్సరానికి 0.036 0.036 TMC మాత్రమే మీరు నీటిని వినియోగించే అవకాశం మీకు ఉంది అని చెప్పి పర్యావరణ శాఖ చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తే దానికి డబుల్ నీటిని ఎలా కేటాయించారు సార్ 0.036 కాకుండా 0.068 డబుల్ నీటి కేటాయింపులని డబుల్ ఏ విధంగా చేశారు ఇంత నీటిని అసలే నీరు రాక కటకటలాడుతూ ఉంటే రైతులకు నీరందక పంటలు ఎండిపోతూ ఉంటే మీ పరిశ్రమకి నీటిని దొంగతనం చేస్తారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవాళ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఆర్డర్లో మీకు ఇచ్చినటువంటి నీటి కేటాయింపు ఎంత 0.036 TMC మాత్రమే మీరు దాన్ని అది అలా కాకుండా దానిని పక్కన పెట్టి దానికి డబుల్ నీటిని ఏ విధంగా కేటాయించుకున్నారు మీరు ఎలా ఇచ్చారు ఈ జీవో అంటే ఎవరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కాపీలు చదవరు అనుకున్నారా ఎవరు అడగరు అనుకున్నారా మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు అనుకున్నారా ఈ విధంగా ఎంత నీచానికి పాల్పడి ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఒక నీటి దొంగగా మారిపోయారు చాలా స్పష్టంగా జీవో నంబర్ 81 ద్వారానే చాలా క్లియర్గా మనందరికీ అర్థమవుతూ ఉంది ఏ విధంగా ఒక నీటి దొంగ అవతారం ఎత్తారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినటువంటి నీటి కంటే రెండింతలు నీటిని ఏ విధంగా తన సొంత పరిశ్రమకి కేటాయించుకున్నారో మనందరం కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఒక పక్కన మీ సొంత రాయలసీమ ప్రాంతంలో నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి నీటిని తరలించాల్సింది పోయి ఈ విధంగా మీ పరిశ్రమ కోసం మీరు నిబంధనలు ఉల్లంఘిస్తారా మీకు కేటాయించినటువంటి నీటి కంటే రెండింతలు కేటాయించుకుంటారా అంటే మీకు రైతులు ఎట్టబోయినా పర్లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఏమైపోయినా పర్లేదు రైతుల పంటలు ఎండిపోయినా పర్లేదు మీరు మాత్రం బాగుండాలి సార్ మీ పరిశ్రమలు బాగుండాలి మీరు బాగుండాలి మీ వ్యాపారాలు బాగుండాలి మీరు కోట్ల రూపాయలు దండుకోవాలి ఇక మీకు వేరే ఎవరి బాధ అక్కర్లేదు ఏం సమాధానం చెప్తారు సార్ అనిల్ కుమార్ గారు ప్రెస్ మీట్లు పెట్టి తెగ చించుకుంటా ఉంటారు కదా ఇవేనా మీరు చేసేటటువంటి తప్పుడు పనులు ఇదేనా మీరు చేసేటటువంటి దొంగ పనులు నీటి దొంగలుగా మారిపోయారు ఈ రోజున మొన్న మహీధర్ రెడ్డి గారు అనుకుంటా మాజీ మంత్రివర్యులు మీ పార్టీ నాయకులు ఆయనే చెప్తా ఉన్నారు నీటితో ఏ రకంగా వ్యాపారం చేస్తూ ఉన్నారో నీటిని ఏ విధంగా అమ్ముకుంటా ఉన్నారో ఈ రోజున ఒక పక్కన పోలవరం ప్రాజెక్టులో రూపాయి కూడా అవినీతి జరగలేదు ఆ రోజున చాలా పారదర్శకంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది అని ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చినటువంటి రోజునే మీ నీటి బండారాన్ని నీరును అడ్డం పెట్టుకుని మీరు చేసినటువంటి కుంభకోణాన్ని ఈ రోజున మేము ప్రజల ముందు ఉంచడం జరిగింది దీనికి ఏమి సమాధానం చెప్తారు అనిల్ కుమార్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం రండి ఇప్పుడు రండి మీరు మీడియా ముందుకు రండి వచ్చి ఎంత చించుకుంటారో
ఎన్ని అరుపులు పెడతారో, ఎన్ని కేకలు వేస్తారో, ఎన్ని రకాలుగా మరి వంకరలు తిరుగుతారో మేము చూస్తాం సార్. రండి వచ్చి సమాధానం చెప్పండి. ఇది జరిగిన తర్వాత ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లో ఇచ్చినటువంటి నీటిని కంటే అదనంగా నీటిని కేటాయించుకొని వీళ్ళు చేసినటువంటి పనులు. ఆ తర్వాత జీవో నంబర్ 16 డేటెడ్ 15/5/2020 ముందుగానేమో జీవో నంబర్ 81 ద్వారా 0.068 టీఎంసీల నీటిని 5 సంవత్సరాలకి మాత్రమే కేటాయింపులు జరిగితే ఎలకేషన్ ఆఫ్ 0.0689 టీఎంసీ ఆఫ్ సర్ప్లస్ వాటర్ పరానం డ్యూరింగ్ ద ఫ్లడ్ టైమ్ ఫ్రమ్ కృష్ణా రివర్ టు మెసర్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఇన్ చెన్నై పాలెం అండ్ వేమవరం విలేజెస్ ఇన్ మాచవరం మండల్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఈజ్ అలాటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ పర్మిషన్ అకార్డెడ్ అని మీరు జీవో నెంబర్ 81 డేటెడ్ 3/12/2019 ఇస్తే దానిని మళ్ళీ 5 నెలల్లోనే మార్చేసి ఈ నేటి కేటాయింపులు 5 సంవత్సరాలు కాదంట సార్, జీవితకాలానికంట. ఇదేంటి సార్, ఏ పరిశ్రమ కన్నా జీవితకాలానికి నీటిని కేటాయించేస్తాం మనం? జీవో నంబర్ 16 డేటెడ్ 15/5/2020 అంటే ముఖ్యమంత్రి గారి పరిశ్రమ కాబట్టి దానికి ఏమి కండిషన్స్ వర్తించవండి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లో ఉన్నటువంటి కండిషన్స్ వర్తించో, నీటి కేటాయింపులు మీరు ఎంత ఇష్టం వస్తే అంత కేటాయించేసుకుంటారు, టైం లిమిట్ కూడా మార్చేసుకుంటారు 5 నెలల్లోనే. 5 సంవత్సరాలు కాస్త మీరు లైఫ్ టైం అని ఎందుకు మార్చారు? అంటే ఏంటి సార్ మీ ఆలోచన? రేపు ఒకవేళ పరిశ్రమ మూతపడిపోతే నీరు అమ్ముకునైనా బతికేద్దాం అనుకుంటున్నారు మీరు? భవిష్యత్తులో నీటి వ్యాపారం చాలా బాగుంటుంది, ఇప్పటికే మినరల్ వాటర్కి బాగా అలవాటు పడిపోయారు గ్రామాల్లో. అదేవిధంగా మీ పుణ్యం అని చెప్పి రైతులకు కూడా నీరు వాళ్ళు సరిగ్గా అందించట్లేదు. కాబట్టి రేపు ఎవడో ఒకడు మనకి ఇవాళ సిమెంట్ పరిశ్రమ ఎట్టబోతే ఏమైంది, కనీసం నీరు అన్న మన చేతిలో ఉంటే నీరు అమ్ముకునైనా బతికేద్దాం అనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు? అందుకనే జీవితకాలానికి కేటాయించేసుకున్నారా? ఏంటి సార్ ఈ పనులు? ఇంత దిగజారుడుతనమా? ఇంత కక్కుర్తి పడాలా? ఇంకా ఎంత సంపాదిస్తారు సార్? మీరు ఇప్పటికే ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు, బెంగళూరులో ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, లోటస్ పాండ్ ఒక ప్యాలెస్, ఇంకా ఎన్ని ప్యాలెస్లు కడతారు సార్? జిల్లాకో ప్యాలెస్, ఊరికో ప్యాలెస్ కట్టేయాలనుకుంటున్నారు మీరు? ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు తినేసి 12 కేసుల్లో ముద్దాయి, 16 నెలల జైలు జీవితం. ఎవరన్నా ఒకసారి జైలుకి వెళ్ళి వస్తే కొద్దిగా అన్న పరివర్తన చెందుతారు, కొద్దిగా మారుతారు. ఎందుకంటే ఒకసారి ఆ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ కష్టాలన్నీ చూసిన తర్వాత కొద్దిగా అన్న మనిషి మారుతాడు. కానీ మీరేంటి సార్, ఇంకా రోజు రోజుకి ఏం పనులు సార్ ఇవి? ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇటువంటి పనులా మీరు చేసేది? చాలా నిజంగా కూడా ఏమనాలో అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి స్థాయినే మీరు దిగజారు చేశారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. ప్రజలందరూ సిగ్గుపడతా ఉన్నారు ఈ రోజున ఇటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పాలిస్తుందని తెలుసుకుని ఈ కుంభకోణాలన్నీ బయటపడిన తర్వాత. మొన్నేమో పేదవాడికి చెందినటువంటి 108 అంబులెన్సులు మీ ఆత్మబంధువు 307 కోట్లు తినేశాడు, సొంత వ్యయంకుడికి దోచిపెట్టాడు. ఇవాళ మీరేమో సొంత కంపెనీకి నీటిని దొంగతనం చేస్తారు, కోర్టుల్ని తప్పుదోవ పట్టిస్తారు, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీని తప్పుదోవ పట్టిస్తారు, జీవోలు మార్చి జీవితకాలానికి నీటిని రాసేసుకుంటారు మీకు మీరే. ఏంటి సార్ ఇది? దీనికే నా మిమ్మల్ని మీకు 151 సీట్లు ఇచ్చింది ప్రజలు, ఇలా దోచుకు తింటానుక? ప్రతిదీ ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు, మేమేమీ నిరాధారంగా మాట్లాడలేదు. ప్రతి ఒక్క దానికి నా చేతిలో కాగితం ఉంది ఇక్కడ. ఏమి సమాధానం చెప్తారు మీరు? ఇదంతా అయితే ఇంకొక పెద్ద మాయ జీవో నంబర్ 28 డేటెడ్ 26/5/2020 దీనిలో ఏం చెప్తారండి? ఏదో కొన్ని సర్వే నెంబర్లు అంటండి, భూమంట ఏదో అలాట్మెంట్ ఆ రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేదంట. వేమవరం, చెన్నైపాలెం గ్రామాలకు చెందినటువంటి సర్వే నెంబర్లు అటుది ఇటు ఇటు అటు మార్చేయాలంట అని ఒక జీవో 28 జీవో నెంబర్ 28 డేటెడ్ 26/5. మళ్ళీ ఈ జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 30 ఏది 10 రోజుల్లోనే 8/6/2020 అని మళ్ళీ జీవో నెంబర్ 30. అబ్బాబ్బే అలా కాదు, ఆ జీవోలో ఉన్న సర్వే నెంబర్లు కాదు, మళ్ళీ ఇంకొక జీవో, దీనిలో అసలైన సర్వే నెంబర్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఈ వేమవరం చెన్నైపాలెం మధ్యలో అటు తిట్టు ఇటు తట్టు మొత్తం గోల్మాల్. అసలు మీకు ఈ విధంగా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు మార్చే హక్కు అసలు మీకు ఎక్కడిది? 2009 భూ కేటాయింపులు మీకు జరిగాయి, మైనింగ్ సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి జీవోలో చాలా స్పష్టంగా కొన్ని జీవోలు మెన్షన్ చేసి ఉంటే
ఆ తర్వాత మీరు అప్లై చేసినటువంటి అనేక పర్మిషన్లు అది ఆఖరికి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వాళ్ళకి మీరు రెన్యువల్ కోసం అప్లై చేసిన దానిలో కూడా మీరు పెద్ద ఎత్తున ఈ సర్వే నెంబర్లు అన్నీ పెట్టారు కదా. అదేవిధంగా హైకోర్టు తీర్పులో ఏమని వచ్చిందండి, చాలా స్పష్టంగా వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, మైనింగ్ లీజ్ హెల్డ్ బై ద పిటిషనర్ కంపెనీ ఫర్ లైమ్ స్టోన్ ఓవర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 613.476 హెక్టర్స్ ఇన్ తంగేడా ఆఫ్ దాచేపల్లి మండల్, వేమవరం విలేజ్ 145 హెక్టర్స్ ఇన్ వేమవరం విలేజ్ అండ్ 202 హెక్టర్స్ ఇన్ చెన్నైపాలెం విలేజ్ మాచవరం మండల్. ఇట్లా ఈ రకంగా వీళ్ళు కొన్ని వివరాలన్నీ కూడా పెట్టిన తర్వాత, మీరు హైకోర్టు తీర్పులో ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు అసలు ఈ సర్వే నంబర్ని ఎలా మారుస్తారు, ఈ జీవోలు ఎలా ఇస్తారు, అసలు మీరు వేటి ఆధారంగా ఈ జీవోలను మార్చారు, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏరియానే ఆ గ్రామంలోకి, చెన్నైపాలెంలో 200 ఉంటే అటు 145 అటు 145 అంటే ఇటు 204 మీ ఇష్టానుసారం జీవోలు మార్చేశారు, ఇంత అవసరం దేనికి వచ్చింది, అసలు మీరు వేటి ఆధారంగా ఈ మార్పులు చేర్పులు చేశారో కూడా మీరు ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఇప్పుడు నేను అనేక డాక్యుమెంట్స్, ఒకటి కాదు రెండు కాదు, అనేక డాక్యుమెంట్స్ మీ ముందు ఉంచడం జరిగింది. ఏ విధంగా కంపెనీ బైలాస్ మార్చకుండానే సిమెంట్ ఇండస్ట్రీకి చెందినటువంటి మైనింగ్ లీజులు వీళ్ళు డైరెక్టర్ ఆఫ్ మైన్స్ దగ్గర నుంచి పొందారో, రికమెండ్ చేయించుకున్నారో, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి ఇచ్చిన వీళ్ళు అప్లై చేసినటువంటి అప్లికేషన్లో అప్పటికే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పటికీ ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ఏ విధంగా దాచిపెట్టారో, దీనికి సంబంధించినటువంటి జీవోలు అమల్లో ఉన్నప్పటికీ ఆ జీవోలు ప్రస్తావించకుండా ఏ విధంగా దాచిపెట్టారో మీకు ఈ రోజున ఆధారాలతో సహా మేము ముందుంచుతూ ఉన్నాం. వీటన్నిటికీ అంటే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖని ఒక రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి తప్పుడు ఇన్ఫర్మేషన్తో తప్పుదోవ పట్టించి పర్యావరణ అనుమతులు పొందారు అనటానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. దీనికి ఏమి సమాధానం చెప్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వీళ్ళు మైనింగ్ లీజ్కి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి భూముల్లో 25 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ ప్రభుత్వ భూమి ఏమీ లేదు, మొత్తం కూడా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి హైకోర్టుని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తారు, ప్రభుత్వ భూమి లేదు కాబట్టి కొన్ని చట్టాలు మాకు వర్తించవు అని చెప్పి హైకోర్టులో మీరు ఏ రకంగా వాదనలు వినిపించారు, అడ్వకేట్ జనరల్గా ఎందుకు ఈ అంశాన్ని తొక్కిపెట్టారు, ప్రభుత్వ భూమి ఉంది అన్న అంశాన్ని మీరు హైకోర్టులో ఎందుకు తొక్కిపెట్టారో, అటువంటి తప్పుడు వాదనలు ఎందుకు వినిపించారో అడ్వకేట్ జనరల్ గారు సమాధానం చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. మూడవది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వారు ఇచ్చినటువంటి కండిషన్స్లో మీకు కేవలం 0.036 టీఎంసీలు మాత్రమే నీటిని కేటాయిస్తే మీరు దానికి రెండింతలు నీటిని ఏ విధంగా కేటాయించుకున్నారో, 0.068 అంటే డబుల్ ది వాటర్ ఏ విధంగా మీరు కేటాయించుకున్నారో దీనికి సమాధానం చెప్పాలి. ఎవరిచ్చారు మీకు ఆ హక్కు, ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున నీటిని దొంగతనం చేసే హక్కు మీకు ఎవరిచ్చారో కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఈ సర్వే నంబర్లు, ఈ భూములకు చెందినటువంటి సర్వే నంబర్ని చెన్నైపాలెం వేమవరం గ్రామాల మధ్య మీ ఇష్టానుసారం ఎందుకు మార్పులు చేర్పులు చేశారో కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అనిల్ కుమార్ యాదవ్ గారిని, మీరు తక్షణమే మీరు ఏదైతే జీవో నంబర్ 81 అదేవిధంగా జీవితకాల నీటి కేటాయింపులు ఎందుకు చేశారో కూడా అడుగుతూ ఉన్నాం. 5 సంవత్సరాలకి మీరు నీటిని కేటాయించి 5 నెలల కాలంలోనే జీవితకాలానికి నీటి కేటాయింపులను ఎందుకు మార్చారో కూడా మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు ఎప్పుడు మీడియా ముందుకు వస్తారు, ఎప్పుడు సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలకి? సహజంగానే ఇప్పుడు షాక్ తగిలి పాపం మీకు మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది, తేరుకోవటానికి కొంత టైం పడుతుంది, నేను అర్థం చేసుకోగలను. కాబట్టి రేపు కొంచెం విశ్రాంతి తీసుకోండి, మీరు ఈ షాక్ నుంచి తేరుకోవటానికి కొంత టైం కావాలి కాబట్టి రేపు విశ్రాంతి తీసుకోండి, 48 గంటలు టైం ఇస్తున్నా మీకు. ఎల్లుండి ఉదయం మీరు చక్కగా మీడియా ముందుకు వచ్చి ఎందుకు నీటిని దొంగతనం చేశారు, 0.036 టీఎంసీల నీటిని 0.068 టీఎంసీలకి ఎవడని అడిగి మీరు పెంచారు సార్, అంటే మీ ఇష్టమేనా, అడిగేవాడు లేడనుకుంటున్నారేంటి? మేమున్నాం ఇక్కడ బలమైనటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ,
నీతిగా నిజాయితీగా వ్యవహరించినటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, కొన్ని విలువలు ఉన్నటువంటి నాయకుడు నాయకత్వంలో పనిచేసేటటువంటి వ్యక్తులం మేము. నారా చంద్రబాబు నాయుడు గారు నీతికి నిజాయితీకి మారు పేరు. ఇవాళ అందుకనే ఆధారాలతో ముందుకొచ్చాం. మీలాగా తప్పుడు రాతలు రాసి 6 లక్షల కోట్ల అవినీతి అని పుస్తకాలను ప్రింట్ చేయాలా మేము? ఇప్పుడు సంవత్సర కాలంలోనే బయటపెడతా ఉన్నాం మీ బండారం మొత్తం. కాబట్టి వీటికి సమాధానం చెప్పండి. 108 అంబులెన్స్లో పోయిన ఆదివారం లాగా మొహం చాటే బాకండి సార్, మేము ఎదురు చూడలేకపోతా ఉన్నాం. మళ్ళీ కలుగులో దాక్కోబాకండి. విజయసాయి రెడ్డి పారిపోయినట్టు ఇప్పుడు ఈ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా మాయమైపోతారో నాకు తెలియదు. మరి ఈ నెల ఏ ఇంట్లో దాక్కుంటాడో ఎక్కడ దాక్కుంటాడో మేము ఎదురు చూడలేమండి. మీరు తక్షణమే ఇలా కలువులో దాక్కోకుండా ధైర్యంగా ముందుకు రండి. ముందుకొచ్చి ప్రజలకు సమాధానం చెప్పండి. ఈ నీటి దొంగతనం గురించి కానీ, జీవితకాల నీటి కేటాయింపుల గురించి కానీ, ఈ సర్వే నంబర్ల మార్పులు చేర్పుల గురించి కానీ, ఇవన్నీ సర్వే నంబర్ల మార్పులు చేర్పులు పాప ఈ మధ్య మరి గోపాలకృష్ణ ద్వివేది గారు ఆయన కూడా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. మరి గోపాలకృష్ణ ద్వివేది గారు కూడా ఆయన కూడా మీడియా ముందుకు రావాలి. మరి అదేవిధంగా అడ్వైజర్లు నేనేదో పాపం అజయ్ కల్లాం గారు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన ముందుకు వస్తారో? మరి ఎందుకో ఈ కుంభకోణాల గురించి మాత్రం ఎవరూ రావట్లేదు సార్. మరి ఎందుకు అజయ్ కల్లాం గారు ఎక్కడ దాక్కుంటారో, మరి సజ్జల గారు ఎక్కడ ఉంటారో, ఎవరూ రారు, మౌనంగా కూర్చుండిపోతుంటారు. కాబట్టి అలా కాకుండా పాపం ఈ పెద్ద మనుషులందరూ కూడా ఇవాళ నేను బాధ్యతగా నేను అడిగినటువంటి ప్రశ్నలన్నిటి కూడా దాక్కోకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా 48 గంటల్లో మీరు గనక ఈ జీవోలు గనక రద్దు చేసి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ పక్షాన మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజల దగ్గరికి ఈ వాస్తవాలన్నీ తీసుకెళ్ళి మీ మెడల వంచైనా సరే మీ సరస్వతి ఇండస్ట్రీస్కి చేసుకున్నటువంటి కేటాయింపులన్నీ రద్దు చేసే వరకు కూడా ఉద్యమిస్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేస్తాం. మీరు ఏ రకంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళని తప్పుదోవ పట్టించారో ఇటువంటి మినిస్ట్రీస్ అన్నిటికి కూడా ఈ సమాచారాన్ని ఇస్తాం, ఆధారాలతో సహాయిస్తాం. మీరు ఈ కేటాయింపులన్నీ కూడా రద్దు అయ్యే వరకు కూడా, వీటన్నిటికీ కూడా బాధ్యులైనటువంటి వ్యక్తులపైన శిక్షలు పడే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక చివరగా, కరోనా సమయంలో ఒక పక్కన కరోనా ఇంత వేగంగా ఇంత ఉధృతంగా మరి విస్తరిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ జీవోలేంటి సార్? అంటే మీకు ప్రజల ప్రాణాలు ఎట్టబోయినా పర్లేదా? నిన్నగాక మొన్న శ్రీకాకుళం జిల్లాలో పలాసులో పొక్లేనులతో జేసీబీలతో తీసుకెళ్తా ఉన్నారు సార్ మరణించిన వారి పార్థివ దేహాలని. మీ దృష్టి వాటి మీద ఉండదా? ఎంతసేపు మీ కంపెనీకి ఏం దోచిపెడదామా, ఏ జీవోలు ఇచ్చుకుందామా, ఏ అర్ధరాత్రి పూట ఏ జీవోలు ఇద్దామా, ఏం దోచు తిందామా, ఇవన్నీ మే జూన్ నెలల్లో మీకు ఇంతకంటే వేరే పని లేదా సార్? మీకు ఏదో కరోనాకు సంబంధించి ప్రజలకు ఆర్థిక సాయం చేద్దామా, లేదంటే ఇంకో రకంగా రక్షించుకుందామా, ఈ ఆలోచన ఉన్నది ఈ ప్రభుత్వానికి? ఎంతసేపు ఎవడిని ఎక్కడికి దోసేద్దామా, ఎంత తిందామా, ఎంత దోచు తిందామా, ఇదే పని. కాబట్టి ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా ప్రజల ప్రాణాలని ఆరోగ్యాలను కూడా కాపాడాలని కోరుకుంటూ ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుని ఈ రోజున సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్పడినటువంటి అవకతవకలు, ఈ అవినీతిని ఈ రోజున ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. సరస్వతి ఇండస్ట్రీస్ సంబంధించి మరి ఏ ఇండస్ట్రీలో అయితే తాను భాగస్వామిగా ఉన్నారో, ఆయన సొంత ఎలక్షన్ అఫిడవిట్లోని ఏ విధంగా అయితే ఆయన ఈ విషయాలన్నీ కూడా సరస్వతి ఇండస్ట్రీస్లో నాకు భాగస్వామి ఉంది అని ప్రస్తావించారో, భారతీ గారికి భాగస్వామి ఉంది, ఆఖరికి ఆయన తల్లిగారు కూడా మరి ఆ కంపెనీలో మెంబర్గా ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి ఇంకొక చిన్న సలహా, మీకు కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని ఇటువంటి తప్పుడు పనులు చేసేటటువంటి అంశాల్లోకి తీసుకురాకండి సార్. మహిళలకు ఒక గౌరవం ఉంది మన సంస్కృతిలో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వారి శ్రీమతి గారు అయినటువంటి భువనేశ్వరి గారు, బ్రహ్మణి గారు ఇవాళ హెరిటేజ్ సంస్థను నడుపుతున్నారంటే, ఇవాళ ప్రపంచ స్థాయిలో అంటే దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకుని ఎన్నో అవార్డులు పొందే విధంగా, ప్రజల మన్ననలు పొందే విధంగా ఈ రోజున భువనేశ్వరి గారు కానీ బ్రహ్మణి గారు కానీ వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారండి. కానీ మీరేంటి సార్ ఇటువంటి తప్పుడు పనుల కోసం ఎందుకు సార్? పాప మాడు చదువుకున్న మహిళ భారతి గారు, వయసులో పెద్ద ఆవిడ విజయమ్మ గారు, మీ స్వార్థం కోసం, మీ అవినీతి కోసం ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని ఈ విధంగా మీరు ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి మన కుటుంబాల్లో మహిళలకు మనం ఒక మంచి సమున్నతమైనటువంటి గౌరవాన్ని ఇవ్వటం అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం. కాబట్టి ఆ రకంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి. మహిళల్ని ఏ విధంగా మహిళలకు ఒక గౌరవం తెచ్చే విధంగా ఆయన ఏ రకంగా వాళ్ళని ప్రోత్సహిస్తారో మీరు కూడా నేర్చుకోండి. దయచేసి బాబు గారిని చూసి నేర్చుకోండి. ఆ రకంగా మీరు కూడా ఇటువంటి తప్పుడు పనుల్లోకి ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని తీసుకురావద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి చేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.